నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాలను అందించేందుకు కృషి చేస్తాం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి. కార్మికుల చట్టాలను సవరిస్తే ఉద్యమ బాట పడతాం, కార్మిక సంఘాల హెచ్చరిక. దీర్ఘకాలిక సమస్యలపై రోడ్డెక్కిన తపాలా ఉద్యోగులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు మాస్కులు పంపిణీ చేసిన జనసేన పార్టీ. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రకటించిన రీస్టార్ట్ ప్యాకేజ్ కింద జిల్లాలో మొత్తం 944 సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు 68 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా నిలుస్తుందని, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వవలసిన ప్రోత్సాహాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. పారిశ్రామిక రంగం వృద్ధి చెందిన ఎడల వ్యవసాయ రంగంపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. లాక్డౌన్ సమయంలో పరిశ్రమలకు 3 మాసాల విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తున్నట్టు తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 25 నైపుణ్య కళాశాలల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటున్నట్లు, పరిశ్రమలు నైపుణ్యాభివృద్ధి శాఖలు ముందుకెళ్లడం ద్వారా యువతకు ఉపాధి ఏర్పరచడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత లేకుండా ఉంటుందన్నారు. పరిశ్రమలకు మేలు చేసే విధంగా వారిని ఆదుకునేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు 200 కోట్లతో పార్పస్ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు, తద్వారా ఈ నిధి నుండి 2 లక్షల రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు 6% నుండి 8% వరకు వడ్డీతో రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేయనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖను జిల్లా జాయింట్ కలెక్టర్ టు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమీక్షించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి జిల్లా కలెక్టర్లతో పాటు ఏజీసీ చంద్రమౌళి, డిఐసీజీఎం ప్రతాప్ రెడ్డి, ఇతర ఎంఎస్ఎంఈల ద్వారా లబ్ధి పొందుతున్న పారిశ్రామికవేత్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. దిస్ ఇస్ కూడా చేసి సిన్స్ వి హావ్ ఏ హ్యూజ్ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ లార్జ్ స్కేల్ లార్జ్ సెక్టర్ లో కూడా చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 10,000 మంది దాకా ఇప్పుడే వేరే రాష్ట్రాల్లో కూడా వెళ్లడం జరిగింది సార్. ముఖ్యంగా విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఈ ప్యాకేజ్ వచ్చి నిజంగా అమృతం ఇచ్చినట్లే సార్, నాకు తెలిసినంత వరకు సార్ అమృతం ఇచ్చినట్లే అవుతుంది. చాలా మంది ఉపయోగం పొందుతారు సార్ దీంట్లో. ఇప్పుడు మా నా దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా చాలా మందికి పెన్షన్స్ తీసుకుంటా ఉన్నారు, చాలా మంది రైతు భరోసాలు తీసుకుంటా ఉన్నారు, వాళ్ళు చాలా అమ్మఒడి తీసుకుంటా ఉన్నారు, చాలా ఉపయోగం పొందుతా ఉన్నారు సార్ దీని వలన. వాళ్ళంతా సంతోషంగా ఉన్నప్పుడే నా దగ్గర బాగా పనిచేయగలుగుతారు, నాకు కూడా ప్రొడక్టివిటీలో సహాయం ఉంటుంది సార్. ఇది చాలా గొప్ప సహాయం సార్ ఇది చేసేది మాకు. ప్రపంచవ్యాప్తంగా కార్మికులు వీరోచిత పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను సవరిస్తే సహించేది లేదని ఏఐటీసీ, సిఐటియు నాయకులు హెచ్చరించారు. శుక్రవారం కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు స్థానిక సహాయ లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి చైతన్య మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయాలని కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. 8 గంటల పనిదినం కార్మికుల హక్కుగా ప్రస్తుత పాలకులు బ్రిటిష్ పాలనను తలపించే విధంగా 12 గంటల పని విధానం తెరపైకి తెచ్చి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయన్నారు. కేంద్రం అనాలోచితంగా లాక్డౌన్ ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు కాలినడకన 1000 కిలోమీటర్లు వెళుతున్నారని వివరించారు. వలస కార్మికులను వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుని పంపాలన్నారు. నడిచి వెళ్తూ మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో అల్లాడుతున్న కార్మికుల కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా సందర్భంగా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, జర్నలిస్టులు, పారిశుద్ధ్య కార్మికులకు 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సూచించారు. నిరసన అనంతరం లేబర్ కార్యాలయంలో సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు గోపీనాథ్, కే మణి, వెంకటేష్, ప్రేమ, ప్రభావతి, ప్రేమ్రాజ్, కమల్, గణపతి, విజయ్ కుమార్, చంద్రయ్య, వినాయక, జయశంకర, గజేంద్రబాబు, రఘు, చంద్రశేఖర్, కాంజీవరం సురేంద్రన్, సుజని, పద్మ, దాసు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతా ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి
బీజేపీ మోడీ ప్రభుత్వం ఈరోజు తరతరాలుగా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి చట్టాలను, అదేవిధంగా అనేక మంది పోరాటాలు చేసి అసూలు బాసి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు రూపుమాపు చేసి 12 గంటల పని విధానాన్ని చేయడానికి, గతంలో బ్రిటిష్ ప్రభుత్వం ఇంగ్లీష్ పరిపాలనలో 8 గంటల పని విధానాన్ని మనం కొట్లాడితే, ఈరోజు మోడీ వచ్చి అదే ఇంగ్లీష్ పరిపాలన చేసే విధంగా ఈరోజు కార్మికుల్ని చిన్నాభిన్నం చేయడానికి, కార్మిక హక్కుల్ని కాలరాయడానికి, కార్మిక చట్టాలన్నీ తీసివేయడానికి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే గుజరాత్ బీజేపీ రాష్ట్రంలో బీజేపీ ఎక్కడెక్కడ అధికారం ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు 12 గంటలు పనిచేయాలనేసి వాళ్ళకి సర్కారులు కూడా జీవోలు కూడా పాల్ చేయడం జరిగింది. కానీ దేశవ్యాప్తంగా ఈరోజు దానిపైన వ్యతిరేకం వస్తున్నాయి. అందుకోసమే ఈరోజు 12 గంటల పని విధానాన్ని 8 గంటలకు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తపాలా ఉద్యోగుల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం చిత్తూరు ప్రధాన తపాలా కార్యాలయం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు సర్దార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ సాధారణ ప్రజలకు ఏమాత్రం ఉపయోగంగా లేదన్నారు. అదేవిధంగా పోస్టల్ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో రక్షణ ఉత్పత్తి సంస్థ, అంతరిక్ష విద్యుత్ ప్రైవేటీకరణ, కార్పొరేట్ సంస్థలు, మూతపడిన ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తమ సేవలను అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు భాస్కర్, చక్రవర్తి, సుధాకర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇది దీంతో పాటు కార్మిక చట్టాలను మార్చాలని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ కార్మిక చట్టాల మార్పు జరిగిందంటే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు కూడా తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 8 గంటల నుంచి 12 గంటలు పెంచడం అనేది చాలా అన్యాయము. దీనికి వ్యతిరేకంగా చాలా రాష్ట్రాలు, 4 రాష్ట్రాల్లో ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కార్మిక వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఉత్తరప్రదేశ్లో ఈ జీవోని రద్దు చేయడం జరిగింది అనమాట. అంటే 12 గంటలు పెంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో కరోనా బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనసేన పార్టీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు ఎంఎస్ఆర్ సర్కిల్ వద్ద ప్రజలతో పాటు వాహనదారులకు మాస్కులను వితరణ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కొన్ని సడలింపులు విధిస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయితే కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా రాష్ట్రంలో తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే పార్టీ అధిష్టానం పిలుపు మేరకు మాస్కులు ధరించకుండా రోడ్లపైకి వస్తున్న ప్రజలను గుర్తించి వారికి మాస్కులను అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి కరోనా వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దయారాం తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేసి కంటిన్యూ చేద్దాం. ఇంకొన్ని రోజులు వీలైనంత వరకు ఎవరెవరైతే మాస్క్ లేకుండా తిరుగుతున్నారో వాళ్ళందరికీ శానిటైజ్ చేసి వాళ్ళ చేతుల్ని ఓ మాస్క్ ఇచ్చి వాళ్ళకు అవగాహన కల్పించి 2-3 సార్లు చెప్పి, అయ్యా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాస్క్ తప్పకుండా వాడాలని జనసేన తరఫున విజ్ఞప్తి వాళ్ళు రిక్వెస్ట్ చేసి పంపిస్తున్నారు. నగరంలోని వ్యాపార దుకాణాలను తెరుచుకునేందుకు తాము ఎవరికీ ముడుపులు ఇవ్వలేదని, తమపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని చిత్తూరు జిల్లా వ్యాపార వర్తక సంఘం అధ్యక్షుడు ఉమామహేశ్వర్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో నమోదైన పాజిటివ్ కేసు కారణంగా 3 కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ విధించామని చెప్పారు. రెడ్ జోన్లో వ్యాపార దుకాణాలు ఉన్నాయని, అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ తాము దుకాణాలను మూసి ఉంచామన్నారు. దుకాణాలు మళ్లీ తెరిచేందుకు వ్యాపార సంఘాలు, అధికార పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే, పోలీసులు, మున్సిపల్ అధికారులకు ముడుపులిచ్చామని వస్తున్న వదంతులు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని, తమపై వచ్చిన ఆరోపణలకు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో తాము ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో వ్యాపార వర్తక సంఘం ప్రతినిధులు ఓవి శ్రీధర్, సతీష్ కుమార్, రఘునంద, నందగోపాల్, సుబ్రహ్మణ్యం, కందబాబు, బద్రి తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే వ్యాపార సంఘం కలిసి ఏదో
కొంత సొమ్ము వసూలు చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి, మున్సిపల్ కమిషనర్కి, పోలీస్ వాళ్ళకి, ఇతర ప్రభుత్వ అధికారులకి అందరికి కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ దుకాణాలు తెరుచుకునేందుకు పర్మిషన్ అడిగినారు. అదేవిధంగా వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారని చెప్పి తెలియజేయడం, అటువంటి తప్పు ప్రచారం పేపర్లోకి రావడం అంతా జరిగింది. దాన్ని ముఖ్యంగా మేము అటువంటివి వ్యాపారస్తులు అటువంటి వసూళ్లకు కానీ అటు ఆ విధంగా డబ్బులు ఇవ్వడం కానీ ఎవ్వరికీ చేయలేదు. ఆ వార్తను మేము పూర్తిగా ఖండిస్తున్నాము. సో అటువంటి వార్తలు వచ్చినందుకు కూడా మా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మేము విచారం వ్యక్తం చేస్తున్నాము, బాధపడుతూ ఉన్నాము. సో కాబట్టి మేము అసోసియేషన్ తరఫున, అసోసియేషన్ సంఘ నాయకులు కావచ్చు, ఆ డబ్బులు కూడా ఎవరికి కూడా మేము ప్రభుత్వ అధికారులు కానీ, పోలీసులు కానీ, కమిషనర్లు కానీ ఎవ్వరికి కూడా మేము ఈ డబ్బులు ఇవ్వలేదని చెప్పి ఈ పత్రికా ప్రముఖంగా తెలియజేస్తూ ఆ వార్తను ఖండిస్తున్నాము. మేము డబ్బులు తీస్తున్నాం అనేసి తప్పుడు ప్రచారాన్ని కొన్ని పేపర్లు దాన్ని పూర్తిగా ఖండిస్తాను. ఎందుకంటే మేము వ్యాపారం చేసేవాడు ఎవరు కూడా అలాంటి తప్పుడు ఆలోచన చేయము, అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోము, తప్పుడు దోవలు మేము పోము. కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతి ఈ పత్రికా ముక్క పూర్తిగా ఖండిస్తున్నాను. మన ఒక రెండు రోజులుగా చిత్తూరు నగర సంఘంలో కొన్ని పలు వార్తలు పేపర్లో కూడా వచ్చినాయి. కొంతమంది పెద్దవాళ్లకు, పోలీసులకు కానీ, కమిషనర్లు కానీ, ఎమ్మెల్యే గారికి కానీ డబ్బులు ఇచ్చినట్లు రూమర్స్ వచ్చినాయి. కానీ ఆ మాది ఏ అసోసియేషన్ కానీ, జ్యువెలరీ అసోసియేషన్ కానీ, క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ కానీ, జనరల్ అసోసియేషన్ కానీ ఎవరు అటువంటి కార్యక్రమం ఏమి చేయలేదు, ఏమి కలెక్ట్ చేయలేదు, మేము ఎవరికి ఇవ్వలేదు. ఇది సభాముఖంగా ప్రతి ఒక్కరికి తెలవాలని. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోనే 5 ఏళ్లకు సరిపడా సంక్షేమ కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని డీసీసీబీ బ్యాంక్ చైర్పర్సన్ రెడ్డమ్మ తెలిపారు. డీసీసీ బ్యాంక్ లో శుక్రవారం సింగిల్ విండోల అధ్యక్షులతో ఆమె సమావేశమయ్యారు. బ్యాంక్ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సీఎంగా జగనన్న బాధ్యతలు చేపట్టాక ప్రజలందరూ ఆనందంతో ఉన్నారని కొనియాడారు. నవరత్నాల పథకం ద్వారా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలకు న్యాయం చేశారని చెప్పారు. అనుకోకుండా వచ్చిన కరోనా ఉపద్రవాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చక్కగా ఎదుర్కొంటున్నారని కితాబిచ్చారు. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అతలాకుతలమైందన్నారు. కరోనా నివారణ కోసం బ్యాంకు నుంచి 1 కోటి రూపాయల నిధుల్ని అందించామన్నారు. కరోనా నేపథ్యంలో బ్యాంకులో రుణాలు తీసుకున్న వారిపై తాము ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని పేర్కొన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు 3 నెలలు మారటోరియం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ మనోహర్, బ్యాంక్ అధికారులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంతమంది మాత్రమే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో 14 మందితో రివ్యూ చేయడం జరిగింది. కోవిడ్-19లో భాగంగా రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 13 జిల్లాలకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. 100 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో 100 కోట్లు మా జిల్లాకు రావడం జరిగింది. అందులో భాగంగానే రైతులందరికీ కూడా ఆల్రెడీ క్రాప్ లోన్ తీసుకున్న వారికి కూడా మళ్ళీ రైతులకు పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కష్టాల్లో ఉన్నారని ఆలోచించి వాళ్ళను పిలిపించి మరీ ఎస్టీ లోన్స్ కూడా అదనముగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసాలకు రావడం, రైతు భరోసా కింద ప్రతి రైతుకి 5500 రూపాయలు రావడం జరిగింది. దానిని కూడా ఎక్కడ పాత లోన్స్ కూడా రికవరీ లేకుండా డైరెక్ట్గా రైతుల చేతికి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. 2 సార్లు రేషన్ ఇచ్చారు మంత్కి ఒక్కసారి రేషన్ ఇచ్చేది. కోవిడ్-19లో భాగంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, పనులకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఇంటికి 2 సార్లు రేషన్ ఇవ్వడం, కార్డు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి 1000 రూపాయలు అందజేయడం, అమ్మఒడి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం, అమ్మఒడి ప్రోగ్రాంలో భాగంగా మన పిల్లలకి కూడా అమౌంట్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా 1 ఇయర్ పరిపాలన చేయడం జరిగింది. నవరత్నాలను బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో 30,000 కుటుంబాలకు 3వ దఫా 5 రకాల కూరగాయలు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు జిల్లా నుండి సి విటమిన్ అధికంగా ఉండే 30 టన్నుల చీనీ పండు, మదనపల్లి నుండి 30 టన్నుల టమాటో, 25 టన్నుల క్యారెట్, అనంతపురం నుండి 20 టన్నుల ఎర్రగడ్డలు, కర్ణాటక నుండి 20 టన్నుల క్యాబేజీ తెప్పించి ప్రతి ఇంటికి పంపిణీ చేశామన్నారు. ప్రజలు తనను నమ్మి ఓటు వేసి గెలిపించారన్నారు. కరోనా మహమ్మారితో ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వారి కష్టాలను తీర్చడానికి తన వంతు ఉడతాభక్తిగా ఈ సహాయం చేస్తున్నానని అన్నారు. చేయలేదు చేశారు.
సీకేఎన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహాలను అందించేందుకు కృషి చేస్తాం. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి. కార్మికుల చట్టాలను సవరిస్తే ఉద్యమ బాట పడతాం, కార్మిక సంఘాల హెచ్చరిక. దీర్ఘకాలిక సమస్యలపై రోడ్డెక్కిన తపాలా ఉద్యోగులు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు మాస్కులు పంపిణీ చేసిన జనసేన పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.